కొంచెం ఉడికిన తర్వాత పాలు వేసుకోవాలి. ఇది 1 కేజీ బీట్రూట్ అండి. దీంతో 1/2 కప్ కన్నా కొంచెం ఎక్కువ బెల్లం అంతా కరిగిపోయింది. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేస్తాను. ఇది కొంచెం ముందే బంద్ చేసుకుంటున్నాను, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది కుండతో తయారు చేసింది కాబట్టి, మట్టి పాత్ర కాబట్టి అది హీట్ ఉంటుంది, అందుకని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది ఉడుకుతూనే ఉంది చూడండి. కాజు ఇవన్నీ వేసేసుకోండి. బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి. బీట్రూట్ హల్వా రెడీ.